స్మార్ట్ చార్ట్ స్ట్రిప్ చార్ట్. ఈ వీడియోలో మనం స్మార్ట్ చార్టులకు సంబంధించిన కొన్ని అపోహలు చూస్తాం. తరచూ పిల్లలు పట్టికలో ఇచ్చిన గణాంకాలు విస్మరించి స్ట్రిప్స్ను ఏదో ఒక క్రమంలో పెట్టేస్తారు. దీనివల్ల దత్తాంశం యొక్క అర్థం తప్పుగా వస్తుంది. ఉదాహరణకు ఈ దత్తాంశమును చూడండి. ఇక్కడ ముగ్గురు పిల్లల గణిత పరీక్ష మార్కులు ఇవ్వబడ్డాయి. రాధకు 72, కృష్ణకు 53, మాధవ్కు 65 మార్కులు లభించాయి. రండి, మనం వాటిని స్ట్రిప్ చార్టులో సూచిద్దాం. మనం స్ట్రిప్స్ ఈ విధంగా పెడితే అది సరైనదేనా? చార్టు ప్రకారం రాధకు 65, మాధవ్కు 72 మార్కులు వచ్చాయని మీరు చూడవచ్చు. ఈ విధంగా రాధకు చాలా అన్యాయం జరిగింది. ఈ విధంగా మనం తప్పు దత్తాంశమును సూచించలేము. ఇప్పుడు చూడండి, ఈ స్మార్ట్ చార్ట్ పూర్తిగా సరైనది, ఎందుకంటే ఇది పిల్లల పేర్లతో పాటు వారు పొందిన మార్కులను సరిగ్గా సూచిస్తుంది. కాబట్టి పిల్లలు దత్తాంశమును స్ట్రిప్ చార్టులో సూచించేటప్పుడు స్ట్రిప్ దత్తాంశం యొక్క సరైన అర్థం సూచిస్తుందా లేదా అని మనం జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు మనం స్ట్రిప్స్ను కేవలం ఆరోహణ అంటే అసెండింగ్ లేదా అవరోహణ అంటే డిసెండింగ్ క్రమంలో మాత్రమే పెట్టాలనే అపోహలో ఉంటాము. స్ట్రిప్స్ను మీరు ఏ క్రమంలోనైనా పెట్టవచ్చు. స్ట్రిప్ సరైన విలువకు ప్రాతినిధ్యం వహిస్తుందా లేదా అని గమనించుకోవడం ముఖ్యం. ఈ మూడు చార్టులను జాగ్రత్తగా చూడండి. పిల్లలు, మీరు వీడియోను ఆపి జాగ్రత్తగా చార్టులను చూడవచ్చు. ఈ మూడు చార్టులతో మీరు దత్తాంశమును సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. అందుకే స్ట్రిప్స్ను ఆరోహణ అంటే అసెండింగ్ లేదా అవరోహణ అంటే డిసెండింగ్ క్రమంలో మాత్రమే కాకుండా ఏదైనా క్రమంలో పెట్టవచ్చు అని మనం చెప్పగలం. చార్టులో మనం అక్షాన్ని అంటే యాక్సిస్ని మారిస్తే దత్తాంశం యొక్క అర్థం తప్పుతుంది అని కొంతమంది అభిప్రాయం. మీరు రెండు చార్టులను జాగ్రత్తగా గమనించండి. మనం కేవలం నిర్దేశిత అక్షాలను మాత్రమే మార్చాము, కాని దత్తాంశం యొక్క అదే వివరాలను పొందుతున్నాం. ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి? అత్యధిక మరియు అత్యల్ప మార్కుల మధ్య తేడా ఎంత? మొదలైనవి. కాబట్టి చార్టులోని అక్షం అంటే యాక్సిస్ మార్చడం ద్వారా దత్తాంశం యొక్క అర్థం మారదు అని మనం చెప్పగలం. కాబట్టి పిల్లలు, ఈ వీడియోలో మనం స్ట్రిప్ చార్టుకు సంబంధించిన కొన్ని అపోహల గురించి తెలుసుకున్నాం.